Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన వ్యోమ యూట్యూబ్ ఛానల్కి 60,000 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, వ్యోమాకి ప్రతిరోజు న్యూ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా మేము మీకు ప్రొవైడ్ చేసే ఫ్రీ సర్వీసెస్ లైక్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ, జియోగ్రఫీ క్లాసెస్ కానీ, హిస్టరీ క్లాసెస్ కానీ, అదేవిధంగా సమ్ లెస్ కాస్ట్ సర్వీసెస్ లైక్ ఆన్లైన్ టెస్ట్ సిరీసెస్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, ఇలాంటి వాటి గురించి మేము మీకు తెలియజేయడం కోసంగా ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్టింగ్లో ఒక 2 to 3 minutes ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ కొత్తగా వ్యోమాకి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా ఈ సర్వీసెస్ గురించి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని మేము స్టార్టింగ్లో ఈ 2 to 3 minutes ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా మా సర్వీసెస్ గురించి తెలిసిన వాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నట్టయితే స్టార్టింగ్లో ఈ 2 to 3 minutes ఇంట్రడక్షన్ అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఐ నో సమ్ ఆఫ్ యూ ఫీల్ బోరింగ్, బట్ వీ నీడ్ టు టెల్ అబౌట్ అవర్ సర్వీసెస్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ సపోర్ట్ అస్. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు వ్యోమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. దీనికి రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ మీలో ఎవరైనా రాస్తున్నట్టయితే తప్పకుండా మీరు ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఎగ్జామ్స్ కనుక అటెంప్ట్ చేసినట్టయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వ్యోమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వ్యోమా సర్వీసెస్ గురించి తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ సోషల్ మీడియా సైట్స్లో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి అర్జున్ రామచంద్రన్ జంటకి డబుల్స్ టైటిల్ లభించింది. మహారాష్ట్రలోని ముంబైలో డిసెంబర్ 2వ తేదీన జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ అర్జున్ ద్వయం వచ్చేసి మలేషియాకి చెందిన టాప్ సీడ్ గోజెఫే నూర్ ఇజుద్దీన్ ఈ జోడి పైన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మహిళల సింగిల్స్లో వచ్చేసి అస్మితా చలిహా, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేను ఛాంపియన్స్గా నిలిచారు. ఈ పురుషుల సింగిల్స్ ఫైనల్లో వచ్చేసి ఆసియా జూనియర్ ఛాంపియన్ అయిన లక్ష్య సేను, ప్రస్తుత జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన థాయిలాండ్ దేశానికి చెందిన కన్లావుత్ వితిదిసార్ పైన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మహిళల సింగిల్స్లో వచ్చేసి గుమ్మడి వృషాలి, మహిళల డబుల్స్లో వచ్చేసి జక్కంపూడి మేఘన పూర్విషా రామ్ జోడి వీళ్ళు రన్నరప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ రెజ్లింగ్ నేషనల్స్ పోటీల్లో భారత రెజ్లర్ వినేష్ పొగాట్ స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా సాక్షి మాలిక్ కూడా దీంట్లో స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్లోని గోండాలో డిసెంబర్ 1వ తేదీన జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో వచ్చేసి వినేష్ పొగాట్ బబిత పైన విజయం సాధించి గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. ఈ వినేష్ పొగాటు గతంలో 2012 నుంచి 2016 వరకు కూడా వరుసగా 5 సార్లు ఈ 57 కేజీల విభాగంలో ఛాంపియన్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 62 కేజీల విభాగంలో వచ్చేసి సాక్షి మాలిక్ పసిడి సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ సాక్షి మాలిక్, అదేవిధంగా వినేష్ పొగాట్ వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సాక్షి మాలిక్ వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన రెజ్లర్. ఈమె 2016 రియో డిజెనేరియో ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా వినేష్ పొగాట్ వచ్చేసి ఈమె కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన రెజ్లర్. ఈమె 2018 ఈ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో వచ్చేసి స్వర్ణం గెలుచుకుంది. అదేవిధంగా ఈ 2018లోనే జకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో వచ్చేసి ఈమె గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ గుడికందుల నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు లభించింది. భారత్ వికాస్ అవార్డు 2018 ఈ క్రింది వాణిలో ఎవరు గెలుచుకున్నారు? గుడికందుల నరసింహారావు. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఈ డిసెంబర్ 1వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుని అతనికి అందజేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియో ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి అయిన ఈ నరసింహారావుకి ఇంటెలెక్చువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ విభాగంలో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ భారత్ వికాస్ అవార్డు అనేది దేనికి ఇస్తారంటే,
మన భారతదేశంలో పరిశోధన అదేవిధంగా విద్యా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భారత్ వికాస్ అవార్డు అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2018 ఈ భారత వికాస్ అవార్డు గెలుచుకుంది సైంటిస్ట్ గుడికందుల నరసింహారావు. నెక్స్ట్ వచ్చేసి 5 రోజుల అమెరికా అధికారిక పర్యటనలో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ రక్షణ రంగంలో అగ్రరాజ్యమైన అమెరికాని భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తోందని చెప్పేసి మన దేశ రక్షణ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ అయిన జేమ్స్ మట్టిస్తో కలిసి మన భారత రక్షణ శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక చర్చలు కూడా చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్టాత్మక స్వర్ణ భారతి ఫెలోషిప్కి ఎంపికైన ఐఐటి మద్రాసు శాస్త్రవేత్త ఆశీష్ కుమార్ సేన్. ప్రతిష్టాత్మక స్వర్ణ భారతి ఫెలోషిప్కి ఎంపికైన ఐఐటి మద్రాసు శాస్త్రవేత్త ఆశీష్ కుమార్ సేన్. ఐఐటి మద్రాసులో ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆచార్యుడిగా అదేవిధంగా యువ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు డాక్టర్ ఆశీష్ కుమార్ సేన్. ఇతను ప్రతిష్టాత్మకమైన స్వర్ణ భారతి ఫెలోషిప్కి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఈయన్ని దీనికి ఎందుకు ఎంపిక చేసిందంటే యాక్చువల్గా క్యాన్సరు అదేవిధంగా డెంగీ రోగ నిర్ధారణ అదేవిధంగా ఈ ఇలాంటి చికిత్సలకు సంబంధించి చేపట్టిన ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయోగాలు వాటి యొక్క తీవ్రతని ముందస్తుగా అంచనా వేసేందుకోసంగా ఇతను ల్యాబ్ ఆన్ చిప్ అనే పరికరాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ ల్యాబ్ ఆన్ చిప్ పరికరాన్ని రూపొందించడం కారణంగా ఇతనికి ఈ ఫెలోషిప్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత నౌకాదళ దినోత్సవం డిసెంబర్4. మనం పాకిస్తాను ఇండియా వారు 1971 తర్వాత ఇప్పుడు 1971 నుంచి ప్రతి సంవత్సరం కూడా భారత నౌకాదళ దినోత్సవాన్ని డిసెంబర్4 జరుపుకుంటున్నాం. భారత నౌకాదళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది? డిసెంబర్4. ప్రస్తుత నౌకాదళ అధిపతి వచ్చేసి అడ్మిరల్ సునీల్ లంబా. తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటుకు సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ సంసిద్ధత. ఈ సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ వచ్చేసి చైనాకి చెందిన సంస్థ. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సమూహం 2లో చైనాకి చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ మొత్తం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది. దీనికి మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖతో సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ ప్రతినిధులు దీంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎన్టీఆర్ సుజల ప్లాంట్ల నిర్వహణకి ముందుకొచ్చిన టాటా ట్రస్ట్. సో ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్టీఆర్ సుజల ప్లాంట్ల నిర్వహణకి ఈ టాటా ట్రస్ట్ ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. గ్రామీణ ప్రజలకి సురక్షిత నీటిని అందించే కోసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ సుజల ప్లాంట్లని దశల వారీగా నిర్వహిస్తుంది. కాబట్టి వీటిని దశల వారీగా ఇప్పుడు నిర్వహించేందుకు ఈ టాటా ట్రస్ట్ ప్రతినిధులు ముందుకు రావడం జరిగింది. సో ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మనకి చాలా ఇంపార్టెంట్. దీనిని 2014 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రారంభించారు. దీన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరు కూడా ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని విజయవాడలో 2014 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సో ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖకు 3 పురస్కారాలు. సుస్థిర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులకి అనుకూలం, మౌలిక సౌకర్యాల కల్పనలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పురస్కారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశంలోనే ఉత్తమ పనితీరుతో ఏపీ జెన్కో అవార్డుని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంధన పునరుత్పాదక వనరుల విభాగంలో వచ్చేసి ట్రాన్స్కో సిఎండి అయిన కె విజయానంద్ను ప్రతిష్టాత్మక యోమెన్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించడం జరిగింది. గుజరాత్లోని ఈ సూరత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ 12వ ప్రకాశమే ఎనర్షియా 2018 ఈ ప్రధాన కార్యక్రమంలో ఈ ట్రాన్స్కోకి చెందిన సిఎండి విజయానందు ఈ అవార్డులు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కటోవిచ్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2018 పోలాండ్లో జరిగింది.
సో చాలా ఇంపార్టెంట్ ఇది. కటోవిస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2018 ఈ క్రింది వాణిలో ఏ దేశంలో జరిగింది? పోలాండ్. సో ఈ క్లైమేట్ చేంజ్ మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కటోవిస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2018 పోలాండ్లో జరిగింది. గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 జార్ఖండ్లో జరిగింది. గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన రాధామోహన్ సింగ్ జార్ఖండ్ యొక్క రాజధాని అయిన రాంచీలో ప్రారంభించడం జరిగింది. దీనికి జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి అయిన రఘుబార్ దాసు, అదేవిధంగా నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంతు, వీళ్ళతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉంటుందంటే, గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 ఈ క్రింది వాణిలో ఎక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రారంభించారు? జార్ఖండ్. రాష్ట్రాలు ఇస్తే జార్ఖండ్, అదేవిధంగా పర్టికులర్గా సిటీ ఇస్తే రాంచీ. హైదరాబాదు, బెంగళూరు, ముంబై, రాంచీ ఇలా అడిగారంటే రాంచీ. జార్ఖండ్ యొక్క రాష్ట్ర అవతరణ 2000 నవంబర్ 15 జరిగింది. జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ. అదేవిధంగా జార్ఖండ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబార్ దాస్. జార్ఖండ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ద్రౌపది ముర్ము. జార్ఖండ్ రాష్ట్రం నుంచి లోక్సభకి 14 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసి 6 సీట్లు ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే జార్ఖండ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కు బేట్లా నేషనల్ పార్కు, అదేవిధంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి పలమావ్ టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదేవిధంగా హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. లేక్ బోర్డ్ శాంక్చురీ వచ్చేసి ఊద్వా లేక్ బోర్డ్ శాంక్చురీ. అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్. జార్ఖండ్ రాష్ట్రంలో బేట్లా నేషనల్ పార్క్ ఉంది, పలమావ్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఊద్వా లేక్ బోర్డ్ శాంక్చురీ, అదేవిధంగా సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్. అదేవిధంగా ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన డ్యామ్స్ కనుక మనం చూసినట్లయితే, ఈ జార్ఖండ్ రాష్ట్రంలో బరకార నది మీద మైతాన్ డ్యామ్ ఉంది, సుబర్ణరేఖ నది మీద వచ్చేసి చాందిల్ డ్యామ్ ఉంది, అదేవిధంగా దామోదర్ నది మీద పాంచేట్ డ్యామ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అత్లావిమ్ దిబేబే, ఇథియోపియాకి చెందిన అత్లావిమ్ దిబేబే పూణే ఇంటర్నేషనల్ మారథాన్ను గెలుచుకుంది. సో ఈ నేమ్స్ అనేది మనకి చాలా కొంచెం టఫ్గా ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి వీటి నేమ్స్ని. సో ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 3-4 టైమ్స్ ఈజీగా పాల్గొవచ్చు. ఈ పూణే ఇంటర్నేషనల్ మారథాన్ 2018 లేటెస్ట్గా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇథియోపియాకి చెందిన అత్లావిమ్ దిబేబే గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇథియోపియా యొక్క అట్లావిమ్ దిబేబే వచ్చేసి పూర్తి మారథాన్ని 2:17:17 సమయంలో ఈమె గెలుచుకుంది. ఈ పూర్తి మారథాన్లో, ఈ పూర్తి మారథాన్, హాఫ్ మారథాన్ అని ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. సో ఈ పూర్తి మారథాన్లో వచ్చేసి ఇథియోపియాకి చెందిన అట్లావిమ్ దిబేబే మొదటి స్థానంలో, రెండవ స్థానంలో వచ్చేసి ఇథియోపియాకి చెందిన తెషోమ్ గెటాచు, అదేవిధంగా మూడవ స్థానంలో బెకిలే అసెఫా. వీళ్ళిద్దరూ మొదటి 3 స్థానాల్లో రావడం జరిగింది. అదేవిధంగా హాఫ్ మారథాన్, మెన్స్ ఉమెన్స్ హాఫ్ మారథాన్లో వచ్చేసి దెకేబే తాఫా, అదేవిధంగా దెబేఫా గెజ్ము, వీళ్ళిద్దరూ కూడా విన్నర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా మహిళల పూర్తి మారథాన్లో ఈ కెన్యాకి చెందిన పస్కాలియా, కెన్యాకి చెందిన పస్కాలియా చెప్కోగి 2:50:27 ఈ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళల పూర్తి మారథాన్లో రెండవ స్థానం వచ్చేసి ఇథియోపియా దేశానికి చెందిన మెకోనెన్ను, మూడవ స్థానంలో ఇథియోపియా దేశానికి చెందిన ఫెకెడే తిల్హాను విన్నర్స్గా నిలవడం జరిగింది. సో ఈ 2018 ఈ పూణే ఇంటర్నేషనల్ మారథాన్లో మన భారతదేశంలో భారతీయ రన్నర్స్లో వచ్చేసి బొంబాయి ఇంజనీరింగ్ గ్రూప్కి చెందిన కరణ్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా మహిళల భారతీయుల్లో వచ్చేసి ఉర్వి టంబే, ఈ మారథాన్లో ఉర్వి టంబే ఈమె మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2022 నాటికి ట్రాన్స్ ఫ్యాట్ను తొలగించడానికి కొత్త ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాన్స్ ఫ్యాట్ని తొలగించడానికి కొత్త ప్రచారాన్ని ఏ సంవత్సరానికి టార్గెట్గా పెట్టుకుంది? 2022 సంవత్సరం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది, దీన్ని ఈ లిక్విడ్ వెజిటేబుల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి హైడ్రోజన్ జత చేసి వీటిని వాడడం జరుగుతుంది. సో ఈ హైడ్రో, ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది బేకరీస్లో కానీ ఇలాంటి వాటిల్లో అక్కడ ఉన్న ఫుడ్ త్వరగా
పాడైపోకుండా అదేవిధంగా అవి సాలిడ్గా ఉండే విధంగా చేయకోసం ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ ఆహార సరఫరాల్లో ఈ పారిశ్రామిక ఉత్పత్తి చేసిన ఈ కొవ్వుని తొలగించడం కోసంగా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త మాస్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రచారం పేరు హార్ట్ అటాక్ రీవిండ్. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి రిటా టియోడియా. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి పవన్ కుమార్ అగర్వాల్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? రిటా టియోడియా. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి వామపక్షే నాయకుడు ఆండ్రూస్ మాన్యువెల్ లోపేజ్ ఓబ్రడోర్ మెక్సికో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మనకి మెక్సికో అధ్యక్షుడిగా లేటెస్ట్గా ఈ క్రింది వాణిలో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? వామపక్షే నాయకుడైన ఆండ్రూస్ మాన్యువెల్ లోపేజ్ ఓబ్రడోర్. మెక్సికో యొక్క క్యాపిటల్ మెక్సికో సిటీ, మెక్సికో యొక్క కరెన్సీ మెక్సికన్ పీసో. నెక్స్ట్ వచ్చేసి రణీందర్ సింగ్ ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మొదటి భారతీయుడు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా రణీందర్ సింగ్ ఎంపిక అవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ 1907 దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జర్మనీలోని మునీచ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ఆలిగారియో వాజ్పేజ్ రాణా. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మన భారతదేశానికి చెందిన రణీందర్ సింగ్. మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికవడం జరిగింది. అతని పేరు రణీందర్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర MD మరియు CEOగా AS రాజీవ్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంది. దీన్ని 1935 స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనిలివర్ గూటికి GSK పోషకాహార వ్యాపారం. ఈ యూనిలివరు GSK పోషకాహార వ్యాపారాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఏ సంస్థని ఏది సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ GlaxoSmithKline PLCకి చెందిన ఈ భారత పోషకాహార వ్యాపారాన్ని ఆంగ్లో డచ్ FMCG దిగ్గజమైన యూనిలివరు కొనుగోలు చేయడం జరిగింది. GlaxoSmithKline PLCకి చెందిన భారత పోషకాహార వ్యాపారాన్ని ఆంగ్లో డచ్ FMCG దిగ్గజమైన యూనిలివర్ కొనుగోలు చేయడం జరిగింది. సో ఇది ఒకటి. అదేవిధంగా ఈ GlaxoSmithKline కన్జ్యూమర్ హెల్త్ కేర్ని పూర్తి ఈక్విటీ బదిలీ ద్వారా యూనిలివర్ భారత అనుబంధ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ కొనుగోలు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లూకా మాడ్రిక్ బాలన్ డివోర్ 2018 గెలుచుకోవడం జరిగింది. సో ఇతను ఈ రియల్ మాడ్రిడ్ అదేవిధంగా క్రొయేషియా మిడ్ఫీల్డరు లూకా మాడ్రిక్. ఇతను ప్యారిస్లో ఈ బలోన్ డివోర్ 2018 అవార్డు గెలుచుకోవడం జరిగింది. బలోన్ డివోర్ 2018 అవార్డు ఈ క్రింది వాణిలో ఎవరు గెలుచుకున్నారు? లూకా మాడ్రిక్ రియల్ మాడ్రిడ్, ఇతని పేరు వచ్చేసి లూకా మాడ్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఏఎన్ జా కొత్త ఆర్థిక కార్యదర్శిగా నియమించబడ్డాడు. సో మన ఇంతకుముందు మాజీ ఆర్థిక కార్యదర్శి వచ్చేసి హష్ముఖ్ ఆదియా. ఇతను నవంబర్ 30, 2018 రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. ఇతని స్థానంలో కొత్తగా ఆర్థిక కార్యదర్శిగా వచ్చేసి ఏఎన్ జా నియమితులయ్యారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోస్ని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.